ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు మనము ఋషి కృషి ప్రిపరేషన్స్ చూద్దాము ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి ఎక్కువగా అంత వాడుకలో లేవు తర్వాత మనము ఫిరమోన్స్ గురించి చూద్దాం ఫిరమోన్స్ కొంచెం చాలా పెద్ద టాపిక్ టూ త్రీ సెషన్స్ అయినా పడుతుంది ఈ రుషి కృషి ప్రిపరేషన్స్లో ఏంటంటే ఫస్ట్ది అంగార అంటే మర్రి చెట్టు పునాది నుంచి తీసిన మట్టిని ఆంగార అంటే పవిత్ర పూడిదని పిలుస్తారనమాట ఈ సాగు చేసే వ్యవసాయ భూముల్లో ఇది కనుక ఒక పదిహేను కిలోలు పర్ యాకర్ వేస్తే భూమి అవుతుందని ఈ రుషి కృషిలో నమ్మకం అన్నమాట కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీ తీయాలి అంటే చెట్టుకి ఏమీ హాని కాకుండా తీసుకోవాలి తర్వాత వచ్చేసి అమృతపాణి ఇది నీరు అని అనుకోవచ్చు ఇది మేము చేసాము ఇదైతే చాలా బాగుంది అమృత పానీ సిద్ధం చేయాలంటే రెండు వందల యాభై గ్రాములు స్వదేశీ ఆవు నెయ్యి పది కిలోలు స్వదేశీ ఆవు పేడతో కలిపి బాగా కలపాలన్నమాట దేశీ ఆవు పేడతో ఒక పావు కేజీ నెయ్యి ఒక పది కేజీలు పేడలు బాగా కలపాలి తర్వాత ఈ మిశ్రంలో ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ తేనె కలిపి తిప్పుకుంటూ 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 ఒక రెండు వందల లీటర్లు పోయాలి ఈ ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు అమృత సరిపోతుంది ఇది ఎందుకంటే మెయిన్ న్యూట్రిషను ప్లస్ రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది విత్తన శుద్ధికి లేకపోతే వరుసల మధ్యన మట్టిని తడపడానికి అంటే ఇరిగేషన్లో ఇవ్వడానికి ఇలాంటి వాటి వాడుకోవచ్చు పసుపు బంగాళదుంప అల్లం మొదలైన మొక్కలు నాటడానికి ముందు ఈ అమృత పాణిలో ముంచితే అవి తెగుళ్ళు వ్యాధుల నుంచి రక్షిస్తాయని ఋషి కృషిలో అన్నమాట నారు నాటే పంటల్లో సరైన స్థాపన కోసం నాట్లు వేసే ముందు అంటే సీడ్ ట్రీట్మెంట్ అండ్ సీడ్లింగ్ ట్రీట్మెంట్కి అమృత్పాణి అనేది రిషి కృషిలో అంటే మనకి ప్రకృతి వ్యవసాయంలో ఎట్లాగా బీజాస్త్ర బీజామృతం ఉందో ఇక్కడ అట్లా అమృత్పాణి దీనిలో కూడా తేనె ఉంటుంది కాబట్టి మంచి డిసిన్ఫెక్టెంట్ కింద పనిచేస్తుంది ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడ అది మంచి డిసిన్ఫెక్టెంట్ డిసిన్ఫెక్టెంట్ కింద పనిచేస్తుంది బీజ్ సంస్కార్ ఇది ఏంటంటే నాటడానికి ముందు విత్తనాలకి డ్రెస్సింగ్ చేసుకోవడం బీజ్ సంస్కార్ అంటే దీంట్లో మొక్కజొన్న బెండ వంటి గట్టిగా ఉండే విత్తనాలను అంగారాకు తగినంత అమృతపానీని కలిపేసి ఒక పేస్ట్ లాగా చేస్తారు ఈ పేస్ట్ లాగా చేసి ఈ విత్తనాలను నేడులో ఎండ ఎండపెట్టి తర్వాత ఉపయోగించు ఉపయోగించడం కోసం నిల్వ చేస్తారనమాట పెసలు వేరుశెనగ వంటి సన్నని కోటు ఉండే విత్తనాలతో విత్తనాల్లో అమృత పానీలో అంగారాన్ని కరిగించడం ద్వారా తయారు చేసిన ద్రావణం పల్చగా చల్లి వెంటనే వాడాలి విత్తనాలు గట్టిగా ఉంటేనే పేస్టు విత్తనాలు డెలికేట్గా ఉంటే లిక్విడ్ ఈ విధంగా మనము ఈ ప్రిపరేషన్స్ అన్నీ చూసాము ఇంకా ఈ అధ్యాయం మనము లాస్ట్కి వచ్చింది ఏంటంటే ఫిరమోన్స్ గురించి ఫిరమోన్స్ గురించి నేను ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఒక చిన్న పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇది చూద్దాము భౌతిక పద్ధతులు అయితే ఏమేమి ఉన్నాయో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత